ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నమస్తే. రామకృష్ణ ప్రభా ఛానల్ వీక్షకులకందరికీ నా యొక్క అభివందనములు. శ్రీరామకృష్ణ. మనం ఈరోజు వివేకానందుల వారు చెప్పిన ఒక నీతి వాక్యం గురించి నేర్చుకుందాం. ప్రతి ఒక్క మనిషికి ఇంకొక మనిషికి తేడా దేంట్లో ఉంది అంటే, మళ్ళీ మళ్ళీ ఒక్కడి నుంచి చెప్పారు స్వామీజీ, కేవలం శ్రద్ధలోనే ఉంది అని చెప్పారు. ఒక చిన్న కథ ద్వారా మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు రేపు చాలా విద్యార్థులు నా దగ్గర వస్తుంటారు, డాక్టర్ గారు మా బాబు చాలా చదువుతాడండి అయినా అని గుర్తుండదండి, లేదా చదవడానికి కూర్చోడండి, లేకపోతే ఆయన మనసు ఎప్పుడూ కలుషితంగా ఉంటుందండి, ఎక్కడనో ఉంటుంది, నిద్ర వస్తుంది అని చాలా చెబుతూ ఉంటారు. వారికి ఈ యొక్క కథను మనం స్పెషల్గా వివరించబడి ఉంది. సో ఒక కట్టెల వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక ఆయన 80 సంవత్సరాల ముసలాయన, కేవలం 2 గంటలు మాత్రమే పనిచేసేవాడు. పొద్దున 9 గంటలకు వచ్చేవాడు, 11 గంటలకు వెళ్ళేవాడు, కానీ 2000 రూపాయలని సంపాదించేవాడు. ఇంకొక 25 సంవత్సరాల బలాఢ్యుడు, తెలివైన వాడు, యువకుడు, పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 గంటలు పనిచేసేవాడు, కానీ ఆయన కేవలం 200 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. అంటే ముసలాయన 2 గంటలు పనిచేసి 2000 రూపాయలు, ఈయన యువకుడు, బలాఢ్యుడు, తెలివైనవాడు, 8 గంటలు పనిచేసి 200 రూపాయలు సంపాదిస్తుండేవాడు. ఈ విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత కొత్తగా వచ్చిన ఆ యువకుడు అడుగుతాడు కట్టెల వ్యాపారికి, నాకు 200 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు, ఆయనకి 2000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు అంటే, వెళ్ళి ఒకసారి చూడు, ఆయన 100 మొద్దుల్ని కొడుతున్నాడు, పెద్ద పెద్ద మొద్దుల్ని, కలప అంటాము దాన్ని ఇంగ్లీష్లో లాగ్ అంటాము, నీవు కేవలం 10 మాత్రమే కొడుతున్నావు అని అంటాడు. అంటే ఆ యువకుడు ఆ ముసలాయన దగ్గర వెళతాడు, వెళ్ళి నీవు ఎలా కొట్టగలుగుతున్నావు 100 అని అడుగుతాడు 2 గంటల్లోనే. ఎందుకంటే నేను బలాఢ్యుణ్ణి, నాకు చాలా తెలివి ఉంది, బలం ఎక్కువ, ఎక్కువ సమయం పనిచేస్తున్నాను, అయినా కూడా తక్కువ పని చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు రానాన్న ఇక్కడ చూడు అని ఆయన యొక్క గుడ్డల్ని చూపిస్తాడు, నీ గుడ్డలు తీసుకున్నా అని చూపిస్తాడు. అప్పుడు ఆ 80 సంవత్సరాల ముసలాయన 2 గంటల్లో అర్ధ గంట సేపు తన యొక్క గుడ్డల్ని సాము పెట్టేవాడు, అంటే షార్ప్గా చేసేవాడు. కాబట్టి ఒక్కసారి కొట్టగానే ఆ యొక్క కలప లేదా ముద్దు తెగిపోయేది. కానీ ఆ యువకుడు 10 నుంచి 20 సార్లు కొడితే కానీ ఆ ముద్దు లేదా ఆ కలప తెగేది కాదు. ఆ విధంగా అప్పుడు ఆయన నేర్చుకుంటాడు, జీవితంలో ఏ పని చేయాలన్నా ఈ యొక్క గొడ్డలి అంటే మన యొక్క మనసు, బుద్ధి, ఇంద్రియాలు, మన నైపుణ్యతని మనం ప్రతిరోజు కూడా మనము సాము పెట్టాలి, దాన్ని శ్రద్ధను పెంచుకోవాలి, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి అని మళ్ళీ మళ్ళీ ఒక్కడించి వివేకానందుల వారు మనకు చెప్పారు. కాబట్టి విద్యార్థులారా, వీక్షకులారా, మనం ప్రతిరోజు చేసే పనిని ఒక రాజులాగా అంటే చాలా అవలీలగా నవ్వుకుంటూ ఒక ఆటలాగా మనము ఆ పనిని చేద్దాం. చాలాసార్లు మనము నేను చేయలేను, నాకు రాదు, చాలా కష్టము అని ఈ విధంగా మనము దుర్భర పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. కానీ మన యొక్క పనిముట్టుని, పరికరాన్ని బలంగా షార్ప్గా తయారు చేసినప్పుడు వివేకానందుల వారు చెప్పారు, నేను 1000 మంది పని నేను ఒక్కనే చేయగలుగుతాను అని వివేకానందుల వారు చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క మనసు, బుద్ధి, ఇంద్రియాలని జపం ద్వారా, ధ్యానం ద్వారా, త్రాటకం ద్వారా అంటే కేవలం వివేకానందుల వారి యొక్క ఫోటోని కానీ రామకృష్ణుల వారి ఫోటోను తదేకంగా చూస్తూ 5 నిమిషాల సేపు మన యొక్క ఈ కనురెప్పల్ని కొట్టకుండా చూస్తే వారిలో ఉన్న శక్తి మనకి ప్రసరిస్తుంది. ఏ విధంగానైతే ఏకలవ్యుడు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు గురువు ద్రోణాచార్యునితో ఉన్నాడు, కానీ ఏకలవ్యుడు మాత్రం గురువు లేకుండానే అతి తక్కువ సమయంలోనే
అంతర్గురువును మేల్కొలిపాడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర రెండు గురువులు ఉన్నారు, ఒకటి బహిర్గురువు, రెండవది అంతర్గురువు. ఎప్పుడైతే ధ్యానము ద్వారా, ఏకాగ్రత ద్వారా, అనాసక్తి ద్వారా మనం మన లోపల ఉన్న గురువుని వెతికి తీస్తామో అప్పుడు, అంటే రెండు విధాలుగా వెతికి తీయొచ్చు. ఒకటి శరణాగతి, అంటే నాకేమి రాదు గురువా, రామకృష్ణవర్యులా నన్ను కాపాడండి, మీరే నాతో పనిచేయించండి అని పదే 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 వేడుకోవడం ద్వారా, ఏడవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మనకి మనలో ఉన్న దైవత్వం వెలికి వస్తుంది. మనలో ఉన్న జంతుతత్వం, మానవతత్వం రెండూ కూడా నశించిపోతాయి. ఈ విధంగా మనం ప్రతిరోజు చదివే ముందు విద్యార్థులు కొంచెం ధ్యానాన్ని, జపాన్ని, దైవీ ఉపాసనను, మంచి పుస్తకాల్ని, ఉదాహరణకు రామకృష్ణ ప్రభ చాలా అతి ఉత్తమమైన పుస్తకం, దాన్ని మనం ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు చదవడం ద్వారా, చదివి పక్క వాళ్లకు వినిపించడం ద్వారా, దానిలో ఉన్న విషయాల్ని తదేకంగా ఆలోచించి వివరించి వేరే వాళ్లతో డిస్కషన్ చేయడం ద్వారా మనం ఎన్నో విషయాల్ని మనము నేర్చుకుంటాం. వివేకానందులు వారు చెప్తారు, నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మల సమయం కూడా పట్టవచ్చు, కానీ ఎప్పుడైతే మన బుద్ధిని శ్రద్ధ ద్వారా, విశ్వాసం ద్వారా దాన్ని పదును పెడతామో అన్ని జన్మలు అవసరం లేదు, ఈ జన్మలోనే ఇక్కడనే మనము నేర్చుకునవచ్చు. అందుకే వివేకానందులు వారు చెప్పారు, అన్నిటికంటే పెద్దదైన పాపం ఏదైనా ఉందంటే నీవు పాపాత్ముడు అనుకోవడమే, వేరే వాళ్లకు నీకు రాదు, నీవు దుర్భరమైన బలహీనుని అని చెప్పడమే అని మనకు చెప్పారు. కాబట్టి మనం ఈరోజు నుండి మనం బలవంతులుగా, మనం వీర్యవంతులుగా, ధైర్యవంతులుగా, ధీమంతులుగా వివేకానందులు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వారి యొక్క ఆశయాల్ని నెరవేరుద్దాం. మన మనసులో, బుద్ధిలో, మన యొక్క హృదయంలో వారి యొక్క తత్వాన్ని, వారి యొక్క విషయాల్ని పూర్తిగా నింపి నేను అనే వస్తువు లేనే లేదు అనే ఒక నిర్ధారణకు వస్తువు మనం పనిచేసినప్పుడు ఎటువంటి పాపాత్ముడైనా కూడా పరమాత్మ స్వరూపుడే, అన్నిటికంటే పెద్ద దేవాలయం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ శరీరం మాత్రమే అని వివేకానందులు వారు చెప్పారు. విద్యార్థులారా, వీక్షకులారా, మనం ఈ విధంగా ప్రతిరోజు మన శ్రద్ధను పెంచుకుంటూ 100కు 100 మార్కులు కాకుండా 100కు 1000 మార్కులు తీసుకునే ఒక మాస్టర్ మైండ్గా తయారు కావాలి. మనమే కొన్ని విషయాల్ని రాయొచ్చు, పుస్తకాలని రాయొచ్చు, విజ్ఞానవంతులుగా, సైంటిస్టులుగా తయారు కావచ్చు అని పదే పదే నొక్కాడించి వివేకానందుల వారు మనకు చెప్పారు. కాబట్టి మనం గురు విద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. అది ఆల్రెడీ మనలో ఉంది, దాన్ని వారి యొక్క కృప ద్వారా బయటికి తీద్దాం. ధన్యవాదములు.